ఇంకా అయితే అక్కడ హైదరాబాద్ లో బీజేపీ తో పొత్తుల విషయం మీద బీజేపీ అగ్ర నాయకులు ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళతో డిస్కషన్స్ అవుతా ఉన్నాయి అవి ఈ రోజు సాయంత్రం కల్లా ఒక షేప్ వస్తారని ఆశిస్తా ఉన్నాం అది మామూలుగా ఏదైతే ఇబ్బందికరమైన ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నీ సార్ట్ అవుట్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్ వస్తే బీజేపీ తో అలయన్స్ కొనసాగుతుంది అది లేని పక్షంలో బ్రేక్ అయిన తర్వాత మొత్తం 175 అసెంబ్లీ సీట్స్ అలాగే 25 పార్లమెంట్ సీట్స్ రెండు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో సహా మొత్తం అంతా రెడీ కొనమని చెప్పారు అది ఈవినింగ్ సార్ట్ అవుట్ అయిన తర్వాత అలయన్స్ ఉంటే వాళ్ళకి ఏ సీట్లు ఇప్పుడు మొత్తం ఉన్నాయైతే 14 అసెంబ్లీలు 4 ఎంపీలు కాబట్టి కొంత డెఫినెట్గా కొద్ది కొద్ది సీట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవి తగ్గించుకోవడానికి అంగీకరించి మిగిలిన సీట్లో కూడా బలమైన అభ్యర్థులు పెడితే బీజేపీతో పొత్తు కొనసాగే అవకాశం ఉంది లేని పక్షంలో పొత్తు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది బీజేపీతో పొత్తు బ్రేక్ అయితే అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు వైసీపీ బరిలో నుంచి ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రస్తుతం కాదు ప్రస్తుతం వైసీపీ పార్టీతో ఫైట్ అంతే అక్కడ విజయం కావచ్చు లేకపోతే ఎక్స్ కావచ్చు జెడ్ కావచ్చు కాకపోతే జనరల్గా తెలుగుదేశం పార్టీ ఇది భారతీయ జనతా పార్టీకి అలయన్స్లు ఇచ్చాం కాబట్టి కొంత ఒక 1 నుంచి పార్టీలో నుంచి క్యాడర్ కానీ లేకపోతే నాయకులు కానీ కొంత మనం ఫైట్ చేస్తే బాగుండేది వైజాగ్లో అనే ఒక భావన నాయకుల్లో ఉంది మరి ఈ అలయన్స్ ఎట్లాగా కొంత బ్రేక్ అయ్యే ఛాన్స్ వస్తుందేమో అనే ఒక ఆశ కూడా కార్యకర్తల్లో కొంతమందికి బాగా వచ్చింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అలయన్స్ అనేది బ్రేక్ అయితే వైజాగ్లో మనకి ఇంపార్టెంట్ కాన్షియస్ కాబట్టి మనం మంచి అభ్యర్థిని పెట్టాలి నువ్వైతే బాగుంటుంది దానికి రెడీగా ఉండమని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది బట్ ఏదేమైనా ఈరోజు సాయంత్రానికి ఈ పొత్తుల మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఫైనల్గా అందరికీ నాయకులందరూ ఉన్నారు అందరం కలిసి జిల్లాకు సంబంధించి ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎలా వాళ్ళు ఇవన్నీ కూడా అన్ని చాలా చేంజ్ ఉంటాయి ఇవన్నీ కూడా సబ్జెక్టు ఈ అలయన్స్ కంటిన్యూ అవుతా బ్రేక్ అవుతా మంచి దాన్ని డిసైడ్ అవుతుంది ఏదేమైనా ఈ ఊరికి ఆన్సర్ చెప్పుకోవడం వేస్ట్ నేను ఫస్ట్ నుంచి మీకు ఒకటి చెప్తా ఉన్నా నేను ఎంపీ చేస్తారా ఎమ్మెల్యే చేస్తారని నా ఫస్ట్ ఉంది నా స్టాండ్ ఒకటే నేను ఇండివిజువల్గా నా చేయాల్సి కంటే కూడా పార్టీ స్టాండ్ నాకు ఇంపార్టెంట్ పార్టీ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎక్కడైతే బాగుంటుందని భావిస్తుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను అవసరం వస్తే పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పాను కాబట్టి అల్టిమేట్గా ఇది ఒక క్రమశిక్షణల పార్టీ ఇది ఒక అధిష్టానం ఉంది నాయకులు ఉన్నారు నాయకులు అన్నీ ఆలోచించి ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా పోటీ చేయించాలనేది మొత్తం నిర్ణయిస్తారు దాని ప్రకారం అందరూ నడుచుకోవడం సిద్ధంగా ఉన్నారు